వాళ్ళందరి సహకారంతో గ్రామాల్లో ఒక 50 ఆరో ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించిన లిస్ట్ అవుట్ కూడా చేశాం ఇమీడియట్ గా ఇక్కడ అవసరమైతే అక్కడ చేయాలనేసి. కాబట్టి ఈరోజు మా పార్టీ కార్యకర్తలు, మా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరి సహకారంతోనూ, జిల్లా పెద్దల సహాయంతోనూ సహకారంతోనూ, కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులందరూ, ఎస్పీ గారు అందరి సహకారంతో కూడా, మా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మార్గంలో నడుస్తున్నారో అదే మార్గంలో మేము కూడా రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని గత 100 రోజుల పరిపాలన ఖచ్చితంగా మేమైతే సాటిస్ఫైడ్గా ఉన్నాము. మా ప్రజలు కూడా 100 ఎకరాలకు సాగునీరు వస్తాయి, ప్రకాష్ రెడ్డి తీసుకొస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం మెండుగా ఉంది అనేసి నమ్ముతా ఉన్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణం జరగాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుందని కోరుతా ఉన్నారు. ఏవైతే గత ప్రభుత్వంలో పొరపాట్లు జరిగాయో వాటినన్నింటినీ కూడా సరిదిద్దే కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేస్తా ఉన్నాం. చేస్తూ పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా మీరు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 100 రోజుల పరిపాలన మేమైతే సాటిస్ఫైడ్గా ఉన్నాం, ప్రజలు కూడా మమ్మల్ని భవిష్యత్తులో కూడా ఆదరిస్తారనేసి, ఇంకా ఇవన్నీ ఏవైతే అన్ఫినిష్డ్ ఉన్నాయో మేము ఏదైతే మొదలు పెట్టామో అవి పూర్తి చేయాల్సిన అవసరం ఉందో ఇవి వీటినన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తాం. 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో ఈ రాప్తాడు నియోజకవర్గ రూపురేఖలే మార్చబోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో 100 ఎకరాలకు నీళ్లు తీసుకొని వస్తాం, ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తాం, అన్ని వసతులు కూడా ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇస్తాం, అన్ని వసతులు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తాం, మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తాం, అన్ని వర్గాల మన్ననలు పొందుతామని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం ఫ్రూట్స్ వెజిటబుల్స్ పైన సెస్ను తొలగించింది. మార్కెట్ యాడ్స్ లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అమ్మకాన్ని నిషేధించింది. ఆదాయం లేదు కాబట్టి సెస్ను తొలగించారు, అంటే ఆదాయం ఉండదు, ఆదాయం లేదు కాబట్టి అమ్మకం చేయగలరు. కాబట్టి అనంతపురం మార్కెట్ యార్డ్లో జరపాల్సిన టమాటా అమ్మకాలు అనంతపురం మార్కెట్ యార్డ్లో చేసుకోవడానికి ప్రభుత్వమే ఆటంకం సృష్టించి, ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో, జిల్లా అప్పటి మంత్రి పరిటాల సునీత సహకారంతో, ఆమె బంధువులు, ఆమె చుట్టాలు అంతా వ్యాపారస్తులుగా రూపాంతరం చెంది కక్కలపల్లి పంచాయతీలో దాదాపుగా 30 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల స్థలం లీజు తీసుకుని షెడ్స్ వేసుకుని టమాటా మండి నడుపుతా ఉన్నాం. టమాటా మండి నడుపుతా ఉన్నారు కదా, రైతులకు మేలే కదా అని అనుకుంటే పప్పులో కాలేసి 1% సెస్ కలెక్ట్ చేయడం కూడా రైతులకు నష్టం జరుగుతుందని భావించిన అప్పటి ప్రభుత్వము, మరి 10% టమాటా రైతుల నుండి కమిషన్లు వసూలు చేస్తుంటే ప్రైవేట్ వ్యాపారస్తులు మరి ఏం చేస్తామని అడుగుతాం. పరిటాల సునీత గారు కళ్ళు మూసుకున్నారు, అప్పటి ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఫలితంగా గత 5 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలోని టమాటా రైతులు ఎవరైతే ఈ మార్కెట్ ప్రైవేట్ మార్కెట్లు టమాటాలు తీసుకొచ్చి అమ్మారో, ధర గిట్టుబాటు ధరలు లేక రోడ్డులో టమాటాలు పోసి కొన్ని కూలీలకు కూడా గిట్టదు, కూలీల ఖర్చు కూడా రాదనేసి టమాటా పంటను అలాగే పశువులకు వదిలేసిన రైతులు 100 కోట్ల రూపాయలు నష్టపోయినారు. అంటే రైతులకు ఒక డిమాండ్ క్రియేట్ చేసి వీళ్ళు ఆ డిమాండ్ మీట్ అయ్యేదానికి వెళ్ళి ఒక మార్కెట్ ప్రైవేట్ మార్కెట్ ఏర్పాటు చేసి, నిజంగా దోస్ పీపుల్ ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్, లీగల్గా ఆ మండీ నడుపుతున్న నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు లేవు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నుంచి కానీ వ్యవసాయ శాఖ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేవు. ఈరోజు సుమోటోగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారు వాళ్ళపైన కేసులు పెట్టించవచ్చు, జిల్లా ఎస్పీ గారు కేసులు పెట్టచ్చు. కేవలం తాము తమ బంధువులు బాగుపడాల, ఎఫ్సీఐ మూసేయాల, మార్కెట్ యార్డ్ మూసేయాల, అవినీతి జరగాల, ఇలాగా అవినీతి పైన దృష్టి పెట్టి చిన్నగా చిన్న